అబ్దుల్ సలీం అడ్వకేటు జగన్మోహన్ రెడ్డి గుల్కరాయ్ కేసులో డిఫెన్స్ లాయర్గా ఈ కేసు వాదించాను. ఈ ముద్దాయి ఉన్న గడవ 18 అప్రిల్కి ఆయన అరెస్ట్ అయ్యారు, ఈరోజు ఆయన రిలీజ్ అయ్యారు. దీంట్లో ముఖ్య విషయాలు ఏముందంటే, దుల్కరాయ్ కేసులో జగన్మోహన్ రెడ్డి కేసులో జగన్మోహన్ రెడ్డి వాంగ్మూలం కూడా పోలీసు ఇప్పటి వరకు రికార్డ్ చేయలేదు. అది ఒక లూప్ హోల్స్ ఉంది. మరి గుల్కరాయ్కి ఉంది కదా, అది వెపన్ లిస్టులో కూడా రాదు. వెపన్ లిస్టులో ఆ గుల్కర రాకుంటే హత్యయత్నం కింద కూడా ఆ కేసు నమోదు చేయరాదని నేను కోర్టుకి కన్వే చేశాను. కోర్టు దాన్ని నమ్మేసి ఆ బాబుకి ఈరోజు బెయిల్ ఇచ్చేసింది. ఈ బెయిల్ వచ్చిన తర్వాత కూడా పోలీసు వాళ్ళు వెళ్ళి హైకోర్టుకి క్యాన్సిలేషన్ పెట్టారు. వాళ్ళు చాలా నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. మన షూరిటీలు పెడితే కూడా షూరిటీలు కూడా అడ్డుకున్నారు. కానీ 4 దినాలు వాదించిన తర్వాత మన ఫేవరల్గా ఆర్డర్ తీసుకొచ్చి ఈరోజు అతనికి రిలీజ్ చేసాము. ఈ కేసులో ఫర్దర్ ప్రికాషన్ కూడా మనం వెళ్ళే అవకాశం కూడా ఉంది. పోలీసు ఫెయిల్ అయింది. అతని మీద ఏది ఆధారం వాళ్ళు రుజువు చేయలేదు. నేను కోర్టులో వాదించాను, ఎందుకంటే గుల్కరాయ్ ఉంది కదా, గుల్కరాయ్ వెపన్ లిస్టులో రాదు. గుల్కరాయ్ వెపన్ లిస్టులో రాకుంటే అది హత్యయత్నం కింద కూడా రాదు. అది కానీ లేదు, హత్యయత్నం కింద రావాలంటే అతనికి ఇతనికి ఇంటెన్షన్ ఉండాలి, అతనికి ఇతనికి ఇన్నిమిటీ ఉండాలి, అతని ఇంటి ఆస్తి గొడవలు ఉండాలి. కానీ ఇక్కడ గొడవలు కూడా ఏం లేదు. అతను ఓన్ కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద అతన్ని అక్యూజ్ చేశానని కోర్టుకి నేను నమ్మించాను, కన్విన్స్ చేశాను. కోర్టు కన్విన్స్ అయ్యి అతనికి బెయిల్ వచ్చింది. మరి దీంట్లో పిపి కూడా చాలా వాదన వినిపించారు. దీంట్లో దుర్గారావు అని ఒక ఉన్నాడు, అప్స్కాండ్లో ఉన్నాడు, బోండా ఉమ్మ ఉన్నాడు, లోకేష్ ఉన్నారు అని వాళ్ళు కోర్టుకి కన్విన్స్ చేశారు. కానీ నేను కోర్టుకి కన్విన్స్ చేశాను. లాస్ట్ టైం కూడా కోడికత్తి డ్రామా చేశాడు, ఇప్పుడు గుల్కరాయ్ డ్రామా ఉంది. దీంట్లో అసలు ఏది కూడా సత్యం లేదు. జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకం చేశాడు ఇది అని కోర్టుకి కన్విన్స్ చేశాను. జగన్మోహన్ రెడ్డి చూసే ఒక పెద్ద మనిషి ఏమిటో, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొడుకు ఆయన, ఇప్పుడు ఈయన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అతని ఇతని కంపారిజన్ చూస్తే ఏది లేదు. ఈ యొక్క ఇన్నోసెంట్ అబ్బాయి, వీళ్ళ మదర్ మున్సిపాలిటీ స్వీపర్ ఉంది, వాళ్ళ నాన్న లేబర్ పనికి వెళ్తాడు, ఈ అబ్బాయి కూడా లేబర్ పనికి వెళ్తాడు అని తెలియదు. అయితే నైట్ 12 కేక్ కోసుకొని, కేక్ కోసుకొని ఇప్పుడే బాంబు చేద్దని పోలీసు వాళ్ళు ఆరుగురు వచ్చారు. ఆరుగురు వచ్చి ఇంటికి వెళ్ళిపోతారు అంటే వెళ్ళిపోయాక తర్వాత 2 రోజుల తర్వాత పోలీసు వాళ్ళు నైట్ ఇంట్లో మనకు ఇంటికి వచ్చి బాండ్ ఇచ్చి రాయండిరా, ఇది రాయండిరా అని కేసు పెట్టారని, ఎవరు కేసు పెట్టారని చెప్పి ఇంట్లో ఆయన తీసుకెళ్ళారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళకుండా అంబాపురం సైడ్ అని ఇప్పుడు మంగళగిరి సైడ్ అది తీసుకెళ్ళి పెట్టారు. 2 రోజులు అంటాం పోలీస్ స్టేషన్ ఉంచుకున్నాం సార్. ఉంచుకొని ఆ దొడ్డి మీద దొడ్డి దగ్గర తీసుకెళ్ళి ఇది చెప్పు అది చెప్పు అని వీడియోలు చేస్తాను సార్. లాంచ్ ఈజీ కెమెరా అని అక్కడ ఏమైనా వస్తే భయం వస్తుందేమో అని అడిగి ఆయన దొడ్లోకి తీసుకెళ్ళి భయపెట్టిస్తుంది. 2 లక్షల ఇస్తాం కేజీ దొడ్లో అది ఇది అని భయపెట్టిస్తుంది సార్. సాయం చేస్తాం అది దాని భయపెట్టిస్తుంది. నేను అప్పుడు ఒప్పుకోలేదు. గన్లు పెట్టి కేజీ ఒప్పుకోవాలి. నువ్వు చేసావా లేదా దీని అసలు కొట్టలేదు సార్. లేదు రాయించిన నేనైతే కొట్టలేదు. గన్లు అయ్యి పెట్టి భయపెట్టించింది పోలీసు. నేనైతే కొట్టలేదు. ఏందే సార్ జరిగింది? రాత్రి 8 గంటలకు తీసుకెళ్ళారు మేము. ఏమని పెట్టించారు? ఇంట్లో పనుకుంటే డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసి లేపేసి బాండ్విచ్ తాగిండ్రు, డేంజర్ తాగిండ్రు అని మమ్మల్ని అని చెప్పి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళకుండా డేటా తీసుకెళ్ళి భయపెట్టి వచ్చింది సార్. భయపెట్టించింది. 2 లక్షలు ఇస్తానని చెప్పింది. 2 లక్షలు ఇస్తాం కదా చెప్పు అది భయపెట్టించింది సార్. అంటే